హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నానండి, ఒక వ్యక్తికి సంబంధించిన హౌస్ని. ఆ హౌస్ ఎవరిదో కాదండి, ఒక రైటర్ అండ్ ఆయన ఒక ప్రొడ్యూసర్, అదేవిధంగా ఒక డైరెక్టర్, ఎవరో కాదండి లెజెండ్ అయినటువంటి ఆర్ నారాయణమూర్తి గారి హౌస్. ఈయన హౌస్ ఎక్కడ ఉందంటే మనకి రౌతులపూడి మండలం అండి. రౌతులపూడి మండలంలో కొంచెం ముందుకు వస్తే మీకు బలరాంపురం అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో మనకి ఒక బోర్డు కనిపిస్తుంది అండి, మల్లంపేట అని. ఈ మల్లంపేట అనే ఊరేనండి ఆయనది. నిజంగా ఒక పల్లెటూరు అండి ఇది. ఊరైతే చాలా బాగుంటుంది, ఆయన ఇక్కడే పుట్టి పెరిగారు. ఇంకా ఆర్ నారాయణమూర్తి గారి గురించి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. అదేంటంటే రౌతులపూడి మండలం అనేది ఇక్కడ. ఈ మండలంలో నిజంగా ఆ ఊర్లో ఎవరైనా సరే ఒక సెంటు భూ ఉంటే చాలు అనుకుంటున్నారండి. అలాంటి ఏరియాలో ఆయన కొన్ని కోట్లు విలువ చేసే భూమిని గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చేసారండి. అంటే ప్రజల కోసం అనేసి ఆయన ఉచితంగా ఇచ్చారు. ఇప్పటికీ హాస్పిటల్ అక్కడే ఉంది. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఊర్లో చాలామంది చాలా బాగా చెప్తున్నారండి. ఇంకా అలాంటి వ్యక్తి గురించి నేను చెప్పడం కాదు, ఊర్లో వాళ్ళు కూడా చెప్పారు చాలామంది. ఒకసారి మీరు విందురు గానది. ఇది ఆర్ నారాయణమూర్తి గారు ఊరేనండి. ఇది ఈ ఊరేనా? ఇల్లు లేదు, ఇల్లు అయితే ఉందా వచ్చి అంతా ఎవడో ఉండలేదు. ఇంకా అలా అమ్మ చచ్చిపోయింది కానీ అయితే చెడ్డ అలా అమ్మగారు ఎప్పుడు చనిపోయారు? 2 సంవత్సరం వస్తుంది. నారాయణమూర్తి గారు ఇల్లమ్మా ఊరికి కదా రోడ్డుకి వెళ్ళి చెప్తారు. రోడ్డుకి వెళ్ళి చెప్తారా? చిన్న రోడ్డు వారినే ఇప్పుడు ఇలా వెళ్తుంటే ఇలా కుచ్చెక్కలు రోడ్ మగనే ఇక్కడికి వెళ్ళండి. ఊళ్ళో కొత్త ఉంటారండి ఆయన. ఎప్పుడైనా వస్తే వస్తారండి. పాతలు పెంకిటీలు తీస్తారండి. అది ఉన్నదా? ఊళ్ళోకి వచ్చినప్పుడు మామూలుగా తిరుగుతారండి. అందరితో బాగా మాట్లాడతారా? అమ్మో అదే ఊళ్ళోకి వస్తే ఎలా మాట్లాడుతుంటారు మీతో? అమ్మో పేరు పెట్టి పిలుతారా మిమ్మల్ని? గుర్తుంటాయి అన్ని అందరు ఊరందరు తెలుసు. గుర్తంటే సంవత్సరానికి ఒకసారి అని వస్తున్నాడు కదా. వచ్చి ఊరంతా తిరుగుతుంటారా మామూలుగానే? మామూలుగా మధ్యాహ్నం. ఊళ్ళో ఏమైనా కట్టించారండి ఆయన? మా ఊళ్ళో కట్టించారంట ఆయన. ఎక్కడో లేను లేను ఎక్కడో చూసాడంట రాంకోలు. ఆ రాంకోలు కట్టాడు పెళ్ళిళ్ళు గారు చేసుకుంటారని. పెద్ద రాంకోలు ఆయన కట్టించారు. ప్రతి ఊరికి కూడా ఏదో గుడి కట్టించి చేశాడు. మీ ఊరేనా కాదు? మా ఊరేనే కాదు, ప్రతి ఊరికి కూడా ఇలా ఎక్కడికి కొట్టం చెందిపోయి ఎరిగాడు అండి. అక్కడ దాకా ఏడు కట్టించాడు మహానుభావుడు. ఇక్కడ ఈ మగదాల బర్లపారం అక్కడ రౌతులపూడిలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదండి, ఆ హాస్పిటల్ స్థలం ఏంది అంటున్నారు? మరి ఈయనే కొని పట్టుదలగా కట్టించాడు హాస్పిటల్. ఇవాళ కోట్లు అండి అది ఎవరన్నా అంటే కానీ జనానికి ఇస్తాడు అది. ఇంకా అదే దేవుడు అండి. ఎడు బాబు ఈ పెదలో ఏది కానించి ఇలా వీళ్ళందరూ ఏ ఊరు పోతారో హాస్పిటల్ అంటేని అందరూ డబ్బు ఉన్నవాళ్ళు అంటారా? అలాగని నేను చైడ్ కొనిస్తాను కట్టండి అని పట్టాడు అని పట్టు. మరి అదంతా కొనిచ్చాడు, ఆ బొమ్మ అంతా కొనిచ్చాడు. హాస్పిటల్ చూసావా నువ్వు? చూసానండి, చాలా పెద్ద ఉంది. అదంతా కొనిచ్చాడు, మొత్తం 12 ఎకరాలు అంతా. 12 ఎకరాలు ఈయన కొని గవర్నమెంట్కి ఇచ్చాడు కట్టించుకోమని. ఆయన వెళ్తారు హాస్పిటల్కి అప్పుడప్పుడు చూడడానికి కదా వెళ్తుంటారా? నారాయణమూర్తి గారు ఎలా ఉందో ఏంటని అవన్నీ చూసుకొని వస్తాడు. ఎక్కడ కనిపించిన జనం దండాలు ఎడేస్తారు ఆయనకి? దండాలు ఎట్టేయడం కాదు, మళ్ళీ కదలలేరు. అంత జనం వస్తారు మీ ఊరు? ఆయన వల్లే మీ ఊరికి ఇంత పేరు వచ్చింది. మరి ఆయన వల్లే. మీ ఊర్లో మీరేనా తెలుసా ఆయన బాగానే? మరి దగ్గరే బాబు. వెళ్తాండి అయితే అలాంటికి ఒకసారి చూడడానికి వెళ్తే అక్కడ ఆడ అబ్బాయి బుల్లి అబ్బాయి గారు అబ్బాయో లేకపోతే బుల్లి అబ్బాయి ఉంటే తీసుకెళ్తాడు. సరే అండి అయితే. Thank you.
ఇదేనండి ఆర్ నారాయణ మూర్తి గారి ఇల్లు. ఒకవైపు ఇటు సైడ్ ఆర్ నారాయణ మూర్తి గారు వాళ్ళ అమ్మగారు ఉండేవారంటే ఒకప్పుడు, అటువైపు అయితే వాళ్ళ అన్నయ్య గారు ఉంటారు. ప్రజెంట్ అయితే వాళ్ళ అమ్మగారు చనిపోవడం వల్ల ఇటువైపు ఎవరూ ఉండట్లేదు. ఆయన ఎప్పుడు వచ్చినా ఇదే ఇంట్లో ఉంటారంటండి. ఎటువంటి హంగులు హార్బాటాలు లేకుండా ఎవరు వచ్చినా సరే అందరినీ తమ్ముడు తమ్ముడు అంటూ మాట్లాడతారంటండి. ఇక ఆయన ఎప్పుడు ఊరు వచ్చినా సరే ఇక్కడ గుడికి అయితే వెళ్తుంటారంటండి. గుడికి వెళ్లడమే కాదు ఊరందరూ బాగుండాలని దండం పెడుతుంటారంటండి. ఇంకొక విషయం, ఈ ఊర్లో ఉన్నటువంటి రామాలయం అనేది ఆయన సొంత ఖర్చులతో ఆయనే కట్టించారంటండి. ఆయన రౌతులపూడి నుంచి ఈ ఊరికి చాలా సార్లు నడుచుకుంటూ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయంటండి. ఎందుకంటే ఈ ఊరికి ఆటో సదుపాయం అనేది లేదు. ఈయన ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతుంటారంటండి. అంత పెద్ద పేరున్నా సరే ఒక సాధారణ వ్యక్తిలా ఉండడం అనేది నార్మల్ ఇష్యూ కాదండి. ఒక్క నారాయణ మూర్తి గారికి మాత్రమే చెందుతుందండి. అదైతే ఆయన అయితే చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి నిజంగా. ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నారు చూసారా, ఈయన ఆర్ నారాయణ మూర్తి గారు, వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి అండి. ఈ ఇంటికి వెనకాల వైపు ఉంటున్నారు వీళ్ళు. ఈ ఫోటో అది డిగ్రీ చేసే టైంలో అండి. ఇదండి ఇది దీంట్లో నారాయణమూర్తి గారు ఎవరన్నది మాకు తెలియట్లేదు. వేరే ఆయనది దీంట్లో అండి. ఈ ముగ్గురు అది ఎంతైనా నలుగురు అండి. ఇది ఆయనే కదా గారే? మీరు ఎవరు పిలుస్తారు ఆయన? నారాయణమూర్తి గారిని మామూలుగా పేరు నారాయణమూర్తి గారు కదా, అందరూ ఇక్కడ ఊర్లో పిలిచింది కూడా వేరే పేరు. ఇక్కడ బాబులు అంటారు లోకల్లో. ఇది ఎప్పుడు వచ్చింది మీకు ఏమైనా ఉందా? దేవరకొండ వేరే సినిమాలో సినిమా తీసినప్పుడు అంటే ఎవరైనా ప్రెజెంటేషన్ అంటారు అది కట్టించారు ఆయన. ప్రెజెంట్ అయితే ఇంకేవే ఫోటోస్ ఉన్నాయి. ఆ ఫోటో ఎప్పుడు మీకు ఐడియా ఉంది కదా ఇది చివరి అది స్టిల్ కూర్చున్నారు కదా తెలియదు. ఓకే ఇంకా లోపల అయితే ఇంకేం లేవు కదండి వీళ్ళకి సంబంధించి. వచ్చినాక ఇదే ఇక్కడ ఈ ప్లేస్ లోనే ఉంటారా? తలుచుకుంటే 5-star హోటల్లో ఉండగల ఆయన, కానీ ఒక సింపుల్ గా ఉంటారా? ఎక్కడ కావాలి రౌతులపూడి నుంచి నడుచుకుంటా బండి కానీ ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ ఆయన సొంతంగా ఆయన పనులు ఆయన చేస్తుంటా. సింపుల్ గా వచ్చేది ఊర్లోకి వచ్చినా ఇంకా ఊర్లో వాళ్ళు అందరిని పేరు పెట్టి పిలుస్తే అందరిని గుర్తుపడతారంట కదా. ఇంచుమించు 8 సంవత్సరాలు అవుతుందంటారా ఇండస్ట్రీ వెళ్ళి ఆయన? మీ చిన్నతనంలో వెళ్ళిపోయారా? 82లో అంటే 75లో వెళ్ళిపోయారండి. చిన్న చిన్న సినిమాలు యాక్సెస్ అయ్యారండి. తర్వాత ఈయన సొంతంగా పెట్టుకున్న బ్యాండ్ అది స్నేహ. అది ఎవరి పేరు అండి స్నేహ పిక్చర్స్? అంటే ఆయన పెట్టుకున్నాను సొంతంగా. అంటే మీ వాళ్ళ మదర్ పేరు అదే ఆయన సొంతం పెట్టుకున్నారు? 82లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు తుని రాజా స్కూల్ మీద కూడా సినిమా తీస్తారనేసి అంటున్నారండి, మరి అది ఎంతవరకు నిజమన్నది? ఇంకా ఇన్ఫర్మేషన్? ఫస్ట్ సినిమా అయితే అద్దల స్వతంత్రం. అప్పుడు మీరు ఏ క్లాస్? బాగా చిన్న. ఎప్పుడు వస్తుంటారండి ఆయన ఇక్కడికి? సంవత్సరం వస్తారండి. బిఏ చేశారండి ఆయన? వాళ్ళ అమ్మగారు ఎప్పుడు చనిపోయారండి? మీరు సొంత అండి? సొంత అన్ని కొట్టినండి. అంటే ఇప్పుడు నారాయణమూర్తి గారు మీరు చిన్నానండి? చిన్నానా, కానీ ఆయన ఉండరు కదా ఎప్పుడు వచ్చినా ఇక్కడ? ఒకరోజు అంటే మళ్ళీ ఎప్పుడు రావచ్చు అండి? ఆయన ఏం చెప్పండి, సంక్రాంతి కదా వస్తుంటారా? సంక్రాంతి ఆ రోజు ఏ రోజు రావాలన్నా ఆ రోజు ఇప్పుడు మీరేమవుతారండి ఆయనకి? మ్యాన్గోళ్ళ. మ్యాన్గోళ్ళ మీరేమో తమ్ముడా? ఓకే ఓకే. మీరు వెళ్ళారండి హైదరాబాద్? ఓకే ఓకే. వాళ్ళ చెల్లి వాళ్ళు చిన్ని వాళ్ళని ఉన్నారండి. ఓకే. ఎక్కువ అక్కడికి వస్తుంటారా ఇక్కడ వస్తుంటారా? ఇక్కడికి వస్తుంటారు. మిమ్మల్ని ఎవరు పిలుస్తారు? నారాయణమూర్తి గారు వస్తాను. గుర్తుపడతారా? నమస్కారం చెప్తాడు. చిన్నప్పుడు ఎక్కడ ఉండేవారు ఆయన?
ఆయన ఇక్కడ తాతగారు ఇంటి దగ్గర అబ్బాయి అతను కలిసి తాతగారి ఇంటి దగ్గర చనిపోయేవారు. తాతగారు ఎప్పుడు పైన ఉన్నారు ఆయన బాబు నేను గొప్ప తీసుకో తాతగారి గురించి ఊళ్ళోకి వచ్చే సెలవులకు వచ్చేవారమ్మా ఊళ్ళోకి ఊళ్ళోకి సెలవులు ఎత్తే వచ్చి పోయి కార్యక్రమ ఎక్కి తల్లి బంధం తెచ్చుకుంటాడు. ఊరంతా బాగోవాలని కోరుకుంటాడు. ఊరంతా బాగోవాలంటాడు. ఊరంతా బాగోవాలని దండం పెడతాడు. ఎందుకు తల్లి మనం తండ్రి అమ్మా